ఒక సినిమాకు రియల్ హీరో కదే. సినిమా స్టోరీని బట్టి ఏ హీరోకి సెట్ అవుతుంది అనేది ఆ తర్వాత నిర్ణయిస్తారు కొంతమంది కథా రచయితలు. కొంతమంది హీరోలను ఊహించుకొని సినిమా రాసుకుంటారు, కానీ ఆచార్యలు మాత్రం అది సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనా హీరో ఉంటేనే కథ పట్టాలెక్కుతుంది. అయితే సినిమా తీస్తున్నారంటే ముందుగా అడిగే ప్రశ్న ఈ సినిమాకి హీరో ఎవరని. సినీ మాయలోకం మొదలైన నాటి నుండి హీరోయిజమే చలామణి అవుతూ పోతుంది. కథానాయకుడు లేని సినిమా తలకాయ లేని శరీరంలా ఉంటుందని జనాలు సైతం ఫిక్స్ అయిపోయారు. ఇంకా హీరో అంటే ఖచ్చితంగా ఫైట్స్ చేయాలి, కామెడీతో కితకితలు పెట్టించాలి, హీరోయిన్స్తో లవ్ రొమాన్స్ డ్యూయట్స్ పడాల్సిందే. అదే కథానాయకుడు లవ్ ఫెయిల్యూర్ అయితే తట్టుకోలేరు ప్రేక్షకులు. అలాంటిది హీరో చనిపోయిన క్యారెక్టర్తో నటిస్తే హృదయం బద్దలవుతుంది, అస్సలు జీర్ణించుకోలేరు. కానీ ఒక హీరో మాత్రం తన క్యారెక్టర్ చనిపోయిన మెప్పించాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 6 సినిమాలలో ఆ హీరో చనిపోతూనే ఉన్నాడు. పోనీ అతడేమైనా సైడ్ యాక్టర్ అనుకుంటున్నారేమో, కానే కాదు ఒక పెద్ద స్టార్ హీరో. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల్లో అత్యధిక సినిమాలలో చనిపోయిన హీరో బహుశా ఇతడే కావచ్చు. ఇంతకు ఆ కథానాయకుడు ఎవరో తెలుసా? కనీసం గెజ్జేయగలరా? అంత రిస్క్ ఎందుకులేండి, చెప్పేయండి అనుకుంటున్నారా? అతడు ఎవరో కాదు, న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటివరకు నాని దాదాపు 35 సినిమాలు నటించితే అందులో 6 సినిమాల్లో అతడి క్యారెక్టర్ చనిపోతుంది. అసలు ఇలాంటివి హీరోలకే కాదు ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నాని చేయడమే కాదు, మెప్పించి ఇరుసు కూడా కొట్టాడు. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసుకుందాం. 1, భీమిలి కబడ్డీ జట్. ఈ సినిమాలో నాని పోషించిన సూర్యబాబు క్యారెక్టర్ చనిపోతుంది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ చనిపోతే కంటతడి పెట్టని వారుండరు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇంకా రెండోది దర్శకధీరుడు రాజమౌళి మూవీ. ఈగ సినిమాలో కూడా మనోడు స్వర్గానికి చేరుకుని తిరిగి ఈగ రూపంలో దర్శనమిస్తాడని తెలిసిందే. 3, జెండాపై కపిరాజు. ఈ సినిమాలో కూడా నాని మరణిస్తాడు. 4, జెంటిల్మెన్. జెంటిల్మెన్ సినిమాలో కూడా నాని డ్యూయల్ రోల్ చేస్తే అందులో ఒక క్యారెక్టర్ చనిపోతుంది. ఇంకా 5, జెర్సీ. జెర్సీ సినిమాలో అనారోగ్య సమస్యలతో చనిపోతాడు నాని. ఈ మూవీ కూడా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. 6, శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో కూడా టైటిల్ పేరుతో ఉన్న క్యారెక్టర్ చనిపోతుంది. ఈ లిస్ట్ చూస్తుంటే వామ్మో, నిజంగా ఇన్ని సినిమాలలో నాని పోషించిన క్యారెక్టర్ మరణించాయా అనిపించకమన్నదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.